సాధారణంగా ఉల్లిపాయ లేకుండా చాలా వరకు ఏ కూర వండలేం. అందుకే ఎంత రేటు పెట్టైనా ఉల్లిపాయలు కొంటుంటాం. ప్రతి ఇంట్లోనూ వివిధ రకాల వంటకాల్లో విరివిగా వాడతారు. అలాగే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత కూడా ఉంది. అయితే ఉల్లి మేలేమో గానీ దాన్ని కట్ చేసేటప్పుడు ఆ ఘాటుకు కళ్ళ వెంబటి నీళ్లు కారటం మాత్రం గ్యారంటీ. అయితే ఎంతటి ఘాటైన ఉల్లిపాయనైనా ఒక్క చుక్క నీరు రాకుండా కొయ్యొచ్చంటూ తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మ్యాక్స్ మెక్కేన్ అనే వ్యక్తి ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కళ్ళ వెంట నీళ్లు రాకుండా ఉల్లిపాయలు ఎలా కొయ్యొచ్చో వివరించాడు. ఈ వీడియో ప్రకారం మొదట తడిగా ఉండే వస్త్రాన్ని తీసుకుని దాన్ని ఉల్లిపాయలు కట్ చేసే చాపింగ్ బోర్డు మీద ఉంచాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు తరగటం మొదలు పెడితే మీ కళ్ళ వెంబట ఒక్క చుక్క కూడా నీరు రాదంట. సాధారణంగా ఉల్లిని కట్ చేసేటప్పుడు వాటి నుంచి వచ్చే కొన్ని ఆమ్లాలు కళ్ళ వెంబట నీళ్లు తెప్పిస్తాయి. తడి వస్త్రాన్ని చాపింగ్ బోర్డు మీద ఉంచటం వలన అది ఆమ్లాల్ని పీల్చుకుంటుంది. ఫలితంగా ఉల్లిలో ఉండే ఘాటైన యాసిడ్స్ కళ్లను చేరవు కాబట్టి కళ్ళ నుంచి నీళ్లు రావని మ్యాక్స్ వీడియోలో వివరిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో చాలా సింపుల్గా ఉంది కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నించి ఈ చిట్కా ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోండి. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు #1 మాత్రమే కాదు అంతకు మించి.